ఇప్పుడు మనం కంబు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కంబుల్ని బాగా ఎండబెట్టుకొని పొడి కొట్టి సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ కంబులు అంటే సజ్జలు. దీనిలో యాలకుల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత కేజీ బెల్లంలో నీళ్ళు ఒక కప్పు వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఆ నీళ్ళను పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. మిగిలిన నీళ్ళను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా వచ్చే వరకు కలుపుకోవాలి. దాని తర్వాత బాగా ఆయిల్ని వేడి చేసుకొని పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని వేళ్లతోనే వడల్లాగా ఒత్తుకోవాలి. దీన్ని ఒక ఆయిల్ పేపర్ మీద ఒత్తుకున్నట్లయితే అంటుకోకుండా నీట్గా వస్తాయి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్లో ఆ వడలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరికొన్ని వడల కోసం మళ్ళీ ఒత్తుకుంటున్నాం. వడల్ని మళ్ళీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. అవి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అంతే, కంబు వడలు రెడీ అయిపోయినట్లే. దీన్ని క్యారెట్తో గార్నిష్ చేసుకుంటున్నాం.